हाय फ्रेंड्स, वेलकम टू रिकी टिकी 99 चैनल। ई रोज़ स्पेशल एंटंटे बीट्रूट सांबार एला चेयालो चूपिस्तानु। मीरु कूडा इंट्लो ट्राई चेयंडि मर्चिपोकुंडा। ओके, दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स फस्ट इक्कड चूडंडि। बीट्रूट ऑलरेडी नेनु बॉइल चेसेसानु, अंटे मुक्कलुगा कट चेसुकुनि बॉइल चेयंडि। బాయిల్ చేసిన దానిలోనే ఇక్కడ చూడండి చింతపండు రబ్ ఉంది, అది కూడా అంటే బీట్రూట్లో కలర్లో కలిసిపోయింది. ఏమేమి బాయిల్ చేయాలో మళ్ళీ చెప్తాను చూడండి. బీట్రూట్ని సన్నగా కట్ చేసుకుని దా వాటర్లో బాయిల్ చేస్తాం, అదే బాయిల్ చేస్తాం కదా దాకలో వేసుకుని, అందులోనే ఒక రెబ్బ చింతపండు వేసుకొని బాయిల్ చేసుకోండి. చేసిన తర్వాత ఇది ఒక మిక్సీ జార్లో నేను తీసేసుకున్నాను, దీన్ని గ్రైండ్ చేయాలన్నమాట. చూడండి, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడరు, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి కట్ చేసాను చూడండి. మనం సాంబార్కి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి. కరివేపాకు, టమోటా, మీరు పులుపు తగ్గట్టు తీసుకోండి. పోపు దినుసులు, నేను ఆవాలు, జీలకర్ర, సాయపప్పు తీసుకున్నా, వెల్లుల్లి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకేనా, ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ బాయిల్ చేసిన బీట్రూట్ చింతపండు ఉంది కదా, నేను ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేస్తున్నాను చూడండి. చూడండి అలా గ్రైండ్ అయిపోయిందో, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ పొయ్యి మీద బాండి పెట్టాను నేను. దీనిలో మనం సాంబార్కి అంటే ఇప్పుడు కర్రీకి ఎంత ఆయిల్ వేసుకుంటామో అంత వేసుకుంటాము. ఇది సేమ్ సాంబార్ ప్రాసెసే, అక్కడ ఏంటంటే దాల్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనం బీట్రూట్ తీసుకున్నాం, ఆయిల్ హీట్ ఎక్కింది. హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పోపు దినుసులు ఉన్నాయి కదా, అవి వేస్తున్నాను. ఇందులోనే వెల్లుల్లి వేసాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఉన్నాయి చూడండి ఇక్కడ, ఇవి కూడా వేసేస్తున్నాను ఇందులోనే. ఇందులోనే కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇది లైట్గా డీప్ ఫ్రై అవ్వాలి. డీప్ ఫ్రై అవుతుంది కదా, మనం ముందుగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇందులో మొత్తం ఆనియన్లో మిక్స్ అయిపోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి ఇక్కడ ఫ్రై అయిపోయిన ఆనియన్స్, ఇందులోనే టమాటా ముక్కలు కట్ చేశాను ఆల్రెడీ. ఇవి కట్ చేసినవి వేసుకుంటున్నాను. ఇవి కొంచెం బాగా మగ్గనివ్వండి, మగ్గుతున్నాయి కదా. ఇందులోనే మనం కొంచెం ఓవర్ వేయకండి, ఎందుకంటే మళ్ళీ బీట్రూట్లో కూడా వేసుకున్నాం సాల్ట్. ఊరిని టమాటాలు మగ్గడానికి వేసాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మోర్ కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మగ్గిపోయింది కదా టమాటా, ఆనియన్స్, వెల్లుల్లి అన్నీ. ఇప్పుడు ఇందులో మనం ఇది మనం గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ ఉంది కదా, ఇది మగ్గిపోయిన వాటిలో వేసేద్దాము. వేసేసాను ఇందులో. దీన్ని బాగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే బీట్రూట్ ఆల్రెడీ మనం బాయిల్ చేసింది వేసాము. కొంచెం ఇది ఫ్రై అయితే ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ అన్నీ వేసుకున్నాం కదా, దీనికి బాగా పడుతుంది, బాగుంటుంది. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టండి, లో ఫ్లేమ్లో ఏం పెట్టాల్సిన లేదు. ఇలా తిప్పుకుంటూ ఉండాలి, అప్పుడే కదా మొత్తానికి పడుతుంది. చాలా ఈజీ అంటే ఇది యాక్చువల్లీ ఇది సాంబార్ ఎలా చేసుకుంటామో మనం అంతే ఈజీ ఈజీగా ఉంటుంది. చెప్పాను కదా ముందుగానే నేను, అక్కడ బావికి బదులు ఇక్కడ మనం బీట్రూట్ యూజ్ చేస్తున్నామంటే. కానీ ఇది హెల్దీ కూడా, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. బీట్రూట్ మామూలుగా మనం పచ్చిగా కూడా తింటూ లైక్ చేయరు కదా చాలా మంది. ఇలా సాంబార్ లాగా ట్రై చేస్తే కూడా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఇంట్లో మర్చిపోకుండా మంచి ఫ్లేవర్ వస్తుంది బీట్రూట్. ఇప్పుడు ఇందులోనే మనం నేను ఇందాక చెప్పా కదా కొంచెం సాల్ట్ వేసానని టమాటాలు మగ్గడానికి, ఇప్పుడు మీరు సాంబార్కి సరిపడా సాల్ట్ ఇందాడేసిన దాంతో చూసుకుంటూ ఉండండి. క్వాంటిటీ తెలియకపోతే మాత్రం వేసుకున్నాను. ఇందులోనే పసుపు, మనం సాంబార్కి ఎంత స్పైసీ కావాలనుకుంటున్నామో అంత కారం వేసుకున్నాను. ఆల్రెడీ నేను మిర్చి వేశాను, ఫుల్ ఘాట్ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోండి. దీని మీద తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోండి కాసేపు ఒక 5 మినిట్స్.
ఇది మొత్తం మిక్స్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాము. అప్పుడు కొంచెం బాగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత ప్రాసెస్ చెప్తాను. 1 మినిట్ వెయిట్. ఇలా ఒక 5 మినిట్స్ మూత వేసి ఉంచండి. మగ్గిపోయింది. ఇందులో కొంచెం నేను ముందుగా ధనియాల పౌడర్ చూపించాను కదా, అది కొంచెం వేసాను. ఇది ఫ్లేవర్ కోసమే. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. ఇలా అంటే యాక్చువల్లీ ఇది అయిపోయింది ప్రాసెస్. మీకు ఇలా రైస్కి వద్దు, రోటీకి కావాలి అనుకుంటే ఇంకా ఈ ఫ్లేమ్లో మీరు దించేసుకోవచ్చు బాండీని. ఓకేనా, నేను రైస్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి. నేను సాంబార్ అని చెప్పాను కదా, ఇదైతే కర్రీ ప్రాసెస్. ఇక్కడ వరకు కర్రీ ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు నేను సాంబార్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇందులో మీకు ఎంత మంది ఉన్నారో దాన్ని బట్టి వాటర్ కంటెంట్ మీరు యూజ్ చేసుకోండి. నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. 2 గ్లాసెస్ వాటర్ పోసాను. ఇది బాగా కొంచెం అంటే లో హై ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనివ్వండి. మగ్గితే బాగుంటుంది, ఎందుకంటే బీట్రూట్ అంతా వాటర్లో మిక్స్ అవుతుంది కదా, సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి ఎంతో కలర్ఫుల్గా కూడా ఉంది కదా బీట్రూట్. మీరు కూడా ఇంట్లో మర్చిపోకుండా ట్రై చేయండి. బీట్రూట్ తినని పిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే ఇలా రసం లెక్క సాంబార్ లెక్క పెట్టేసేసి మీరు ఫుడ్ తినిపించవచ్చు, మంచిగా ఉంటుంది కదా. మీకు కనుక అంటే యాక్చువల్లీ నేను చెప్పే వీడియోస్ చేసే వీడియోస్ అవి నచ్చితే మా ఛానల్ నేమ్ రిక్కీ టిక్కీ 99 ఛానల్ ఉంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే అప్డేట్స్ కోసం మాత్రం కింద ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఓకేనా, ఇది మగ్గుతుంది చూడండి. చూడండి మొత్తం ఉడికిపోయింది. అంటే వాటర్ పోసిన తర్వాత కాసేపు అలా ఉడికినేస్తే బాగుంటుంది, మన సాంబార్ అలా ఉడికినేస్తాం. అట్లా లాస్ట్లో కొత్తిమీర వేస్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఆల్ ఫ్రెండ్స్.